తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్ అనగానే గుర్తుకొచ్చే మొట్టమొదటి వ్యక్తి బాలలత గారు. ప్రస్తుతం సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఉన్నాము. సో నిన్నటి వచ్చినటువంటి సివిల్స్ ఫలితాల్లో 14 మంది ర్యాంకులు సాధించారు. సో ప్రస్తుతం ఇప్పుడు మనం వారితో పాటు ఉన్నాము. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ పేరేంటి? నా పేరు విద్యమార్ శ్రీధర్ అండి. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 336 వచ్చింది, 336. ఇటీవల ప్రకటించిన యూపీఎస్సి 2021 సంవత్సరం గాను. మాది ప్రాపర్ కరీంనగర్ అండి, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. కంగ్రాట్స్ ముందుగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? చాలా రిలీఫ్గా ఉందండి. ఫస్ట్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదనేది ఒక ఆ ప్రాసెస్ అయిపోయింది అనేది చాలా రిలీఫ్గా ఉంది. సక్సెస్ కంటే రిలీఫ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే మా అమ్మ నాన్న కోరిక నేను నెరవేర్చాను అనేది చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళు ఎలా అనుకుంటారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నేను ఐఏఎస్ అవ్వాలనేది చాలా ఉండింది, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానివ్వండి. సో అది నేను నెరవేర్చానని వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ కోరిక నెరవేర్చాను, నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? సిఎస్బి అకాడమీలో మీ కోచింగ్ ఎలా సాగేది? నేను బాలలత మేడం దగ్గర, నేను ఇంటర్వ్యూ మేడం దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం వచ్చాను. ఒక 3 మంత్స్ నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకుంటున్నాను. మేడం గారు చాలా హెల్ప్ చేశారు, మాక్ ఇంటర్వ్యూస్ పెట్టడం కానివ్వండి, దగ్గరుండి ప్రిపరేషన్ చేయించడం కానివ్వండి, మళ్ళీ సపరేట్గా 1-to-1 మార్క్ చేయడం కానివ్వండి, చాలా హెల్ప్ చేశారు. అది చాలా యాక్చువల్ ఇంటర్వ్యూలో బాగా హెల్ప్ అయింది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీ జూనియర్స్కి అంటే ఇప్పుడు కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జనరల్గా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో ఫిక్స్ అవ్వాలండి. మీరు ఎందుకు వస్తున్నారు సివిల్స్కి అనేది మీకు వై అనేది తెలిసి ఉండాలి. ఆ వై అనేది తెలిస్తే మీరు ఎక్సెల్ అవ్వగలరు. సో ఆ వై అనేది తెలియాలి, లేదంటే వేరే వెళ్ళిపోవాలి. సివిల్స్ అనేది ఒకటే ఆపర్చునిటీగా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనం ఎందులో ఎక్సెల్ అవ్వాలో అది చూసుకోవాలి. ఆ ఎక్సెల్ అవ్వాలంటే మనకి మనం ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే ఏ ఫీల్డ్ అయినా మనం బాగా ఎక్సెల్ అవుతాం అన్నమాట. సో అది నేను ఇచ్చే అడ్వైస్ అన్నమాట, స్మాల్ అడ్వైస్ అంతే. సో అంటే ఐఏఎస్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది? అంటే చాలా సోర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియా. సో ప్రత్యేకంగా ఐఏఎస్ని చదవాలని మనం సొసైటీలో చాలా చూస్తుంటామండి. ఇప్పుడు పావర్టీ కానివ్వండి చాలా చూస్తుంటాము. అవన్నీ మనం చూసినప్పుడు అనిపిస్తుంటుంది, కంప్లైంట్ ఎన్నిసార్లు చేస్తాం, ఇలా కంప్లైంట్ చేసుకుంటూ పోతే మనం కంప్లైంట్ చేస్తూనే ఉంటాం కానీ అది సాల్వ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇలా ఎన్ని ప్లేసెస్లో చేస్తాం, ఇలా మనమే అడ్మినిస్ట్రేషన్లో ఉండి కంప్లైంట్ చేసే బదులు మనమే అడ్మినిస్ట్రేషన్లో ఉండి మనం మన చేతుల ద్వారా ఈ స్కీమ్స్ ఎఫెక్టివ్గా ఇవ్వగలిగితే ఈ పావర్టీ కానివ్వండి కొంచెం మన చేతుల ద్వారా తగ్గుతుంది. ఓకే. మీ ఐఏఎస్ అయిన తర్వాత ఫస్ట్ టైం దేనిపైన ఫోకస్ చేస్తారు? అంటే నాకు కొన్ని ఫోకస్ ఏరియాస్ ఉన్నాయండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ సెక్టర్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అఫోర్డబుల్ హౌసింగ్ అని ఉంటుంది మనకి, వాళ్ళకి అవి చేయాలి. ఎందుకంటే గ్రౌండ్ మీద మనం పీపుల్ని ఎంపవర్ చేయాలి. సో అది మన మెయిన్ గోల్ అన్నమాట. అంటే మీరు స్టడీ చేసినటువంటి రోజులు కానివ్వండి, ఇప్పుడు రానున్న రోజుల్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉండబోతున్నాయి? అంటే మీరు ఇలా చిన్న మీరు చూసిన ఎక్స్పీరియన్స్, సో ముందు కూడా అలాగే ఉండబోతుంది అంటారా ఈ ఫెసిలిటీస్ అని, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్? ముందు కూడా మారుతుందండి, చాలా చేంజెస్ అవుతుంటాయి సొసైటీలో. మార్పుకు తగినంగా మనం మార్చుకోవాలి, మనం కూడా మారాలి. ఇప్పుడు ఫ్యూచర్లో టెక్నాలజీ అవుతుంది, ఏఐ వస్తుంది, డిజిటల్ టెక్నాలజీ వస్తుంది, డిజిటల్ కరెన్సీ వస్తుంది, అన్నిటికీ మనం మారాలి. సో ఎడ్యుకేషన్ కానివ్వండి, డిజిటల్ ఎడ్యుకేషన్ వస్తుంది, డిజి హెల్త్ వస్తుంది. సో అన్నిటికీ మనం దాని తగ్గట్టు మనం మారుతూనే ఉండాలి. చేంజ్ ఇస్ ఓన్లీ అన్చేంజింగ్ థింగ్ అన్నమాట. మీరు ఇప్పుడు సొసైటీకి ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇప్పుడున్న మీకు? అంటే సొసైటీకి చెప్పేంత పెద్దవాడిని కాదేమో అనిపిస్తుంది, కానీ ఏంటంటే పిల్లలకి సార్, సివిల్ సర్వెంట్ అనే కాకుండా సొసైటీకి మనం ఏమి ఇస్తున్నాం అనేది. సివిల్ సర్వీస్లోకి వస్తేనే సర్వీస్ చేయడం అనుకుంటాం మనం. ఒక స్విచ్ ఆఫ్ చేస్తే, అన్నెసరీగా మనం ఒక స్విచ్ ఆఫ్ చేస్తే అది కూడా సర్వీసే. సర్వీస్ చేయాలంటే ఆర్మీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సివిల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక స్విచ్ ఆఫ్ చేస్తే అన్నెసరీగా పవర్ సేవ్ చేస్తున్నాం. పవర్ సేవ్ చేస్తే మనం దేశానికి ఎకనామీ కూడా సేవ్ చేస్తాం. అందరం ఇలా చేస్తే అది కూడా సర్వీసే. కానీ మనం సొసైటీకి ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఓన్లీ మనదే చూసుకోకుండా సాటి మనిషి బాధలు ఏంటివి,
మన మనకు ఉన్నంతలో సహాయం చేయగలిగితే బాగుంటుంది. సో బాలలత గారి గురించి మీ మాటల్లో, అంటే మీరు ఈ కోచింగ్ లో ఉన్నప్పుడు మీతో ఎలా ఉండేవారు? మేడం చాలా కోర్డియల్గా ఉంటారు. జనరల్గా మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఇలా పర్సనల్ కేర్ తీసుకోవడం చూసుంటారు. మేడం దగ్గరుండి ఆన్సర్లు రాపివ్వడం కానీ, పర్సనల్ కేర్ కానివ్వండి, అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఎవరి ఎవరి గురించి ఏదైనా కానీ మేడం మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ పర్సనల్ కేర్ జనరల్గా మనం ఎక్కడ చూసుంటారు. సో అందుకే సక్సెస్ రేట్ మేడం దగ్గర అందుకే ఎక్కువ ఉంది అని నేను అనుకుంటాను అన్నమాట. సో మీ ఫ్యామిలీ గురించి, అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? మాది మా హంబుల్ బ్యాక్గ్రౌండ్ ఏనండి. మేము మిడిల్ క్లాస్ నుంచి, మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ అనమాట, మా మమ్మీ హౌస్ వైఫ్. సో అలా వచ్చాము. ఈ చదివే మమ్మల్ని ఇంతవరకు రానిచ్చింది. సో చదువుకుంటేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది. సో థ్యాంక్స్ అండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.